నిన్న మామూలుగా మన ఏదో ఇంటర్వ్యూలో అన్నాను మంచు విష్ణు గారు ఎవరికో అప్పచెప్పారు ఇలా నా బాధ్యత అది సక్రమంగా మంచు విష్ణు గారు మీరు ఒకరికి బాధ్యత అప్పచెప్తే అది జరిగిందుతున్నదా లేదా అని గమనించాలండి గమనించకూడదా గమనించాలి మీకు ఆ బాధ్యత లేదా మీరు అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తున్నారా లేదా అని గమనించాలండి విష్ణు గారు గమనించాలి అన్నాను అడిగా అన్నమాట తప్ప గమనించాలండి మీరు అవుతుందా లేదా అనేది అది అమల్లో అవుతుందా మీరేదో అప్పచెప్పారు కోటేశ్వర 50 రూపాయలు మళ్ళీ పంపించారు వాళ్ళు ఇచ్చాడా లేదో కనుక్కోవద్దా మీరు ఎందుకు ఇవ్వలేదు అని కనుక్కోవద్దా బాధ్యత లేదా మీకు అని అన్నాను అన్నమాట అంటే అసలు అమ్మా దానికి కూడా రిప్లై లేదు వారమైంది అది వచ్చి సరే ఏం తిట్టానా అనుకోలే అంటే ఇప్పుడు ఈ జనవరి నుంచి మొన్నటి వరకు ఫోన్ లేదు ఎవరి కంటే ఇది రాకపోగా ఇంకోటి ఏమైంది మహేష్ బాబు గారు 10 లక్షలు నాకు ఇచ్చారని రామ్ చరణ్ గారు ఒక 20 లక్షలు ఇచ్చారని నాకు అపోలోలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారట రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చాలా డబ్బు హెల్ప్ చేశారట ప్రభాస్ కూడా హెల్ప్ చేశారట ఇవన్నీ పెట్టుకొని హాయిగా నేను మా అమ్మాయి సుఖంగా ఉన్నామట ఇదంతా ఎవరనుకున్న శ్రీకాకుళంలో మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అభిమాని తెలిసిన అబ్బాయి కాదు అతను ఫోన్ చేశాడు అమ్మ బాగున్నారా ఏం బాగుంటాను ఆయన రూమ్లో ఎక్కడికి కావచ్చు ట్రీట్మెంట్కి డబ్బులు అప్పుడు 2000 అవుతుంది నాకు మా టాబ్లెట్ అవస్థపడుతున్నా అదేంటమ్మా మీ గురించి అందరు ఎత్తి చెప్పుకుంటున్నారు అంతేగాని నాకు తెలియదు లోకం ఏమనుకుంటుందంటే సినిమా వాళ్ళందరూ 1,000,000 ఇచ్చారు అవి పెట్టుకొని పావులా శ్యామల తింటుంది అప్పటిదాకా నాకు అసలు ఆ ఐడియా రాల అప్పుడు ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇలా చెప్పాడో అప్పుడు తెలిసి నాకు ఆ డౌట్ వచ్చింది అంటే నా దగ్గర నాకు ఎవరు జాలిబడి సహాయం చెయ్యకూడదు అన్న ఉద్దేశంలో ఎవరో ఇట్లా చేస్తున్నారా అని డౌట్ వచ్చింది అది కాక ఇంకోటి కిందన పవన్ కళ్యాణ్ కోట్లు నీ దగ్గర పెట్టుకొని లక్షిస్తావురా నాకు నువ్వు పా ఎవరిగా నీ లక్ష అని నేను అన్నట్టు రాసి నా ఫోటో వేసి పెట్టాను చిరంజీవి నీ దగ్గర కోట్లు పెట్టుకొని నాకు 1,00,000 ఇస్తావా నాకు అక్కర్లేకపోని సాయం అని నేను ఇట్లా అన్నట్టు నా ఫోటో వేసి ఆయన ఫోటో వేసి పెట్టారు ఎవరైనా అట్లా అంటారా అండి చిరంజీవిని పవన్ కళ్యాణ్ అట్లా అంటారా అంటే వాళ్ళ కోపం తెప్పించి వాళ్ళ చేత నన్ను చేయించి నాకు సహాయం లేకుండా చెయ్యాలనా అంటే ఇప్పుడు మీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి మీకు మంచి రెస్పాన్స్ ఉంది కదా మరి మంచు విష్ణు గారి ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి కొంచెం పడట్లేదని చాలా మంది అన్నారు సో అందువల్ల మీకు అటు వైపు నుండి హెల్ప్ చేయడం అంటారా అంత చీప్ గా మంచు విష్ణు మోహన్ బాబు చేస్తారని నేను అనుకోను వాళ్ళకి ఎంత నరుక్కున్నా సరే మోహన్ బాబు వ్యక్తిత్వం ఆర్టిస్ట్ అని గౌరవిస్తాడు ఆయన చస్తేనమ్మా ఈ మధ్యలో ఉన్న ఉక్రోషం అక్కసు దాన్ని బతిలాడలేదని మధ్యన ఎవరో చేసిన వాళ్ళే కానీ మంచు విష్ణు వరకు ఈ విషయం నమ్మనండి నేను మాత్రం నమ్మను ఆయన తెలుసో తెలీదో ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ఎంతో మందికి సహాయం చేసి మా నాటకాలు పంపించారు సార్ మెడ్రాసులో నా నాటకం అవుతుంటే ఆయన నాకు చాలా బాధేసి ఆయన ప్రతాప్ అని ఒక సినిమా తీసి 40 లక్షల అప్పుల్లో ఉన్నారట మెడ్రాస్ అప్పుడు నేను 10,000 పంపిస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేసి 2 నెలల తర్వాత పంపించారు. అది మోహన్ బాబు వ్యక్తిత్వం. అలా ఎప్పుడైనా కనపడితే ఇంటికి రండమ్మా మాట్లాడదాం అంటారు. అలా మంచిగా మాట్లాడతారు. ఆయన ఇంత చీప్గా ఉంటే ఆయన హీరో గారు అసలు ఆయన మనిషే అని నేను నమ్మను. వాళ్ళు అట్లా చెయ్యరండి, నేను నమ్మనండి. ఆయన నిజంగా చేసినా నేను నమ్మ. ఆయన వరకు వెళ్ళకపోయి ఉంటాయి ఇవన్నీ. అదే ఆయనకి ఖాళీ ఈ మధ్య చాలా కృష్ణ గారు పోయి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సో మాతో పాటు. సో ఈ ఆకర్షణల్లో మీరు ఇంత బాధపడ్డం మేము మాతో పాటు కొంతమంది ఆడియన్స్ చూడలేకపోతున్నారు. నాకు బాధ లేదండి, జీవితకాలం ఎంత హాయిగా బతికినా పోవాల్సింది. 1000 కోట్లు మిగుల్చుకున్నారు కృష్ణ గారు, పోలా. 1,00,000 కోట్లు మిగుల్చుకున్నారు, ఇంకా ఆయన పోలా. రేపు నాకు అస్సలు ఏమాత్రం ప్రాణభీతి లేదు. ఎప్పటికైనా పోవాల్సిందే. నా బిడ్డ ఆడపిల్ల, కాళ్ళు లేవు, దానికి ఒక జీవితం ఏర్పాటు చెయ్యలేకపోయా. అది నా తప్పు, పెద్ద తప్పు. నేను మహాపాపం. తను చిన్నప్పుడు ప్రేమతో తెచ్చుకొని హాస్టల్లో జాయిన్ చేసి చదివించి దానికి ఒక ఉద్యోగం, పెళ్లి చేసి దాని లైఫ్ దానికి ఉంచితే రావయ్యా ఎంతసేపు ఉంటావు అక్కడ యమధర్మరాజా రానైనా రా అనిపించేదాన్ని. ఎందుకయ్యా వెయిటింగ్, రావయ్యా బాబు నాయన. చెట్ల వాళ్ళు ఒళ్ళంతా నొప్పులు భయంకరంగా. ఇంత కష్టపడి ఈ గొప్పలు పచ్చళ్ళ అయిపోతాయేమో అని దాసపళ్ళు తిని, మీరు ఇచ్చిన దాసపళ్ళు, మీరు ఇచ్చిన కమలాపళ్ళు తిని బతకాల అవసరమా? మనం సంపాదించుకొని పచ్చళ్ళు అన్న హాయిగా ఉంటుంది. మీరు ఇచ్చిన కమలాపళ్ళు జ్యూస్ తాగితే నాకేం ఆనందం లేదు. నేను మా అమ్మాయి కష్టపడి తీసి ఇచ్చింది 2 గ్లాసులు, పెసలు ఆనందం లేదు నాకు. వీళ్ళకి వెళ్ళగలను రేపిద్దాను. అదే నేను షూటింగ్ చేసి మీ అందరికి ఇస్తాను. ఎంతో సంతోషంగా ఉంటాను. నా 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 పద్ధతి అది, నా వ్యక్తిత్వం అది. దానికి ఉన్న ఆనందం దీనికి రాదు. అది ఆత్మానందం. ఎవరికన్నా మనం హెల్ప్ చేస్తేనే ఆత్మానందం. సరే అదంతా వదిలేండి, మేము ఇప్పుడు ఇక్కడ చాలా కష్టంలో ఉన్నాం. ఒక 2-3 డేస్లో మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. చెప్తున్నాను కంప్లీట్గా చెప్పి చేసుకుంటాను. మీరు ఆపగలరా? మీరు మాకు ప్రాణదానం చేస్తారు. మీకు ముందు కండిషన్ నేను చెప్పాను, సీసాలు ఇస్తేనే మీకు ఇంటర్వ్యూ ఇస్తారు ఆ టైంలో. ఎప్పుడు కూడా అదే చెప్తాను, మర్యాదగా నాకు సీసాలు తెచ్చియండి, లేకపోతే నా చావుకి విష్ణు అండ్ గ్రూప్ కారణం అని రాసి పెట్టి నచ్చిపోతాను. మీకు అదే శాస్తి.